नमस्ते నేను మే శ్రీకాంత్ తెలంగాణ విద్యార్థి జేఏసీ ఓయూ జేఏసీ అలాగే న్యాయ విద్యార్థి సేన నుంచి వీడియో చేయడం ముఖ్య కారణం ఈ తెలంగాణలో ప్రైవేట్ స్కూళ్లు కార్పొరేట్ స్కూళ్లు చేసినటువంటి దోపిడీ గురించి వీడియో చేస్తా ఉన్నాం ఎందుకంటే ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవో నంబర్ 46 జీవో నంబర్ 75 ఇవేవి కూడా ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లు ఫాలో అవుతలేవు పేరెంట్స్ యొక్క రక్తాన్ని పిప్పి చేస్తా ఉన్నాయి పేరెంట్స్ యొక్క చెమట చిందించినటువంటి ఆ రక్తాన్ని మొత్తం కూడా దారబోస్తా ఉన్నారు केवल ट्यूशन फीजे वसूल गवर्नमेंट सुप्रीम कोर्ट हाईकोर्ट इवीं चपना सर इवंट बेकतार वो राजकोर पेरेंट्स दर डूल वसूल चेयले पेरेंट्स चचना सर वील दबूल वसूल चेयले कटा मेम अड़ता लाकडौन टीचर् फुल जीता इन मैं पिल कटाले फुल फीजु प्रमोशन पेर तो आईन फीजुल पेर तो ఎంత దోపిడికి తెగబడ్డారంటే రాక్షసుల్లాగా తయారైనారు మీరు ఈ లాక్ డౌన్ లో పేరెంట్స్ ని మానసికంగా ఇన్సిస్తున్నటువంటి మొదటి వ్యక్తులు ఈ ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లే ఎందుకు చెప్తానంటే ఎల్కేజీ పిల్లగానికి ప్రమోట్ చేసే వన్ డబ్బులు కట్టాలి ట్యూషన్ ఫీజు కట్టంటరా బాబు సరిపోతది అని చెప్పేసి ప్రభుత్వం హైకోర్టు చెప్పినా సరే మీరు మాత్రం వినట్లేదు మీకు మొట్టికాయలేసినా సరే ఆ యొక్క జీవో ఆర్డర్ తీసుకొని డస్ట్ బిన్ లో వేస్తా ఉన్నారు సెగ్గుండాలి పేరెంట్స్ యొక్క दैनिक పరిస్థితిని అర్థం చేసుకోకుంటా వారి దగ్గర నుంచి డబ్బులు లాగుతా ఉన్నారే ఆ యొక్క విద్యార్థి శవాల మీద పేలాలు ఎల్తున్నట్టున్నది ఎందుకు మీ బతుకులు ఇవన్నీ మేము అడుగుతా ఉన్నాం అయ్యా ముఖ్యమంత్రి గారు మీ ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ల మీద చర్యలు తీసుకోకపోతే విద్యార్థులు పేరెంట్స్ అందరూ కూడా ఆత్మహత్య శరణమనే ముందుకు పోతారు ఎందుకంటే ఈ రోజు పిల్లవాని ప్రమోట్ చేయకపోతే పేరెంట్ మానసికంగా బాధపడతా ఉన్నాడు ఒకవైపు విద్యార్థి తన జీవితం ఆగమైపోతని విద్యార్థి కూడా ఆవేదన పడతా ఉన్నారు వారి యొక్క జీవితాలు మీపై ముడిపడి ఉన్నది ఎందుకంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినటువంటి చర్యల వల్లనే ఈ యొక్క ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ ఆగడాలు మితిమీరిపోతా ఉన్నాయి దయచేసి వీరి ఆగడాలకి సంకేతం వేయాలి వీరిపై చర్యలు తీసుకోవాలి ఈ ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ల మీద దాడులు నిర్వహించాలి ఏదైతే ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ ఈ విధంగా ప్రమోషన్ ఫీజు అలాగే ట్యూషన్ ఫీజు కాకుండా వేరే ఫీజులు వసూలు చేస్తానేయో వీరందరిని చీటింగ్ కేసు మీద ఈ జైల్లో వడేయండి అప్పుడు వీళ్ళకి బుద్ధి వస్తుంది లేకపోతే పేరెంట్స్ ని మానసికంగా హత్య చేస్తూ వారిని హింసిస్తా ఉన్నారు వీరు ఎందుకు చెప్తా ఉన్నా అంటే పొద్దున్న లేసే వందల ఫోన్లు మాకు వస్తున్నాయి విద్యార్థి నాయకులకి అలాగే పేరెంట్స్ అందరూ ఇంటికాడికి వచ్చేసి వాపోతా ఉన్నారు ఎవడు మాకు న్యాయం చేయాలి ఎటు మేము చెప్పుకోవాలి మా పిల్లలు పాఠశాలకే పోలేదు మొత్తం ఫీజు కట్టమంటా ఉన్నారు ఇది ఎక్కడికి వెళ్ళి న్యాయమయ్యా అని అడుగుతా ఉన్నారు మేము ఏం చేయాలి చెప్పండి ఈ యొక్క ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో ఉన్నదా అని అడుగుతా ఉన్నాం లేదా ప్రైవేట్ కార్పొరేట్ యొక్క కబంధ హస్తాలలో చిక్కుపోయిందా అనేదే ప్రశ్న ఈ రోజు మీరు చర్యలు తీసుకుంటే ప్రజానికమంతా హర్షం వ్యక్తం చేస్తారు వారు వేలల్లో లక్షల్లో ఫీజులు పేరెంట్స్ కట్టలేరు ఇప్పుడే ఆర్థిక కుడుబందాల నుంచి బయటపడుతూ వారి జీవితాన్ని సాఫీగా సాగే విధంగా వారు బతుకులు పోతా ఉన్నాయి కానీ ఈ రోజు ఫీజుల పేరుతో ఈ కార్పొరేట్ ఈ ప్రైవేట్ స్కూళ్లు ఈ చర్యలు చేపడితే పేరెంట్స్ అందరూ కూడా మళ్ళీ మానసికంగా కుంగిపోతారు కాబట్టి వీళ్ళందరి మీద చర్యలు తీసుకొని పేరెంట్స్ జీవితాల్లో విద్యార్థి జీవితాల్లో ఆచరణ నింపే విధంగా మీ యొక్క చర్యలు భావిస్తా ఉన్నారు లేని పక్షంలో అన్ని డిఓ ఆఫీసులు అన్ని కూడా ముట్టడించి పేరెంట్స్ తో పక్షంగా అక్కడే నిరాహార దీక్ష చేస్తామని తెలియజేస్తూ జై హింద్ हमारे एचएन न्यूज को सब्सक्राइब करिए ताकि आपको नोटिफिकेशंस आते रहे वक्त पर।